పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజానా వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అకుంఠిత దీక్షతో శ్రమపడుతున్న నీ పట్టుదల మెచ్చదగినదే కాని తీరా ఫలితం అందుకునే సమయంలో చెంచల చిత్తుడైన ఎలా ప్రవర్తిస్తాడో ఏమోనన్న అనుమానం కలుగుతోంది ఎందుకంటే కొందరు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు నీకు తగు హెచ్చరికగా ఉండగలందులకు చపల చిత్తులైన కోయ యువతి యువకుల కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ కారుణ్యం తూర్పు దిశలో మార్తాండమనే కోయగూడెం ఉండేది సాహస ప్రియులైన ఆ కోయగూడెం యువతి యువకులు ఒకనాటి సాయంకాలం ఆటపాటలతో తేలియాడి ఒక తటాకం ఒడ్డున కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు అందమైన ఆ తటాకంలోని చేపలు ఎగిరెగిరి పడుతుండటం చూడటానికి ఆహ్లాదకరంగా ఉంది గాలిలోకి ఎగిరి పడుతున్న చేప పిల్లలను గురు చూసి బాణంతో ఎవరైనా కొట్టగలరా అంటూ సవాలు విసిరాడు ఆ బృందంలోని ఒక యువకుడు నీటి నుంచి ఎగిరే చేప పిల్ల గాలిలో ఉండేది లిప్తకాలమే గురి చూడటానికి కూడా ఆ సమయం చాలదు దానిపై బాణ ప్రయోగం అసాధ్యం అన్నాడు ఇంకొక యువకుడు తల అడ్డంగా ఊపుతూ అవును నిజం అది సాధ్యం కాని పని అన్నాడు మరొక యువకుడు పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యమే సుసాధ్యమవుతుంది అన్నాడు మొదటి యువకుడు ఆ మాట విన్న తరువాత ఊరుకోలేక ముగ్గురు యువకులు ప్రయత్నించారు కానీ కొట్టడం వారికి సాధ్యం కాలేదు ఆ బృందంలో నెలవంక అనే అందాల యువతి ఉంది ఆమె అందచందాలకు ముగ్ధులు కాని యువకులు ఆ గూఢంలో లేరు ఆమెకు ప్రతాపుడంటే చాలా ఇష్టం ప్రతాపుడు చక్కని దేహదారుఢ్యంతో చిరుతపులిలా చురుకైనవాడు నెలవంక అతడి విలువిద్య పాటవాన్ని పరీక్షించాలనుకుని ఎగిరిపడే చేపపిల్లను కొడితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది చిన్నగా నవ్వుతూ ప్రతాపుడు ఉప్పొంగిన హృదయంతో లేచి చాలా ఏకాగ్రతతో గురు చూసి బాణం వదిలాడు ఎక్కడో చిన్న తప్పిదం జరగడంతో చేపపిల్లకు వెంట్రుక వాసిలో బాణం దూసుకుపోయింది ప్రతాపుడు ఆశాభంగానికి లోనయ్యాడు దానిని చూడగానే అతనికి కొద్ది దూరంలో మిత్రుడితో కలిసి కూర్చున్న వీరమల్లు అనే యువకుడిలో ఉత్సాహం పెల్లుబికింది వాడికి నెలవంక అంటే మహా ఇష్టం ఆమెను ఇది ఇదొక గొప్ప అవకాశంగా భావించాడు పట్టుదలతో బాణం ఎక్కుపెట్టి శక్తినంతా బాణంపై కేంద్రీకరించి చేపపిల్ల వాలే దిశగా వదిలాడు అంతే బాణం మెరుపు వేగంతో వెళ్లి చేప పిల్లను తాకింది అక్కడ ఉన్న వారందరూ చప్పట్లు కొట్టి అతణ్ణి మెచ్చుకున్నారు వీరమల్లు గర్వంతో పొంగిపోతూ అందాల రాణి నువ్వు విసిరిన సవాలులో గెలిపొందాను కదా నీ మాట ప్రకారం మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందామని అడిగాడు నెలవంకను చూస్తూ ఆ మాటకు ఉలిక్కి పడ్డ నెలవంక కోపావేశంతో నేను నిన్ను వివాహం చేసుకోవడమా కలలో కూడా అది జరగదు సవాలులో గెలిపొందితే ప్రతాపుణ్ణి పెళ్లాడతానని చెప్పానే తప్ప సవాలులో ఎవడు గెలిస్తే వాణ్ణి పెళ్లాడతానని అనలేదు అంది ఏమిటి ప్రతాపుణ్ణి మాత్రమే పెళ్లాడతానన్నావా మరి వాడి పేరు చెప్పలేదే గెలిస్తే నిన్ను పెళ్ళాడతానన్నావు కదా ఇప్పుడు నేను గెలిచాను నన్ను పెళ్ళాడటానికి అభ్యంతరం దేనికి గూడెంలో ప్రతాపుడికి ఒక న్యాయం నాకొక న్యాయమా అంటూ అడ్డదిడ్డంగా వితండవాదానికి దిగాడు వీరమల్లు అవును గూడెంలో అందరికీ ఒకే న్యాయం ఉండాలి నెలవంక వీరమల్లును మనువాడాల్సిందే అంటూ జంభీరుడనే యువకుడు వీరమల్లుకు మద్దతుగా నిలిచాడు వివాహ విషయంలో అందరికీ ఒకే న్యాయం వర్తించదు నచ్చిన వాణ్ణి అంటే తెలివిగల పిల్ల దుర్మార్గుణ్ణి కోరుకుంటుందా ఇది నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది అడగడానికి నువ్వెవడివి అంది నెలవంక ఆవేశంతో అదంతా నాకు తెలియదు నువ్వు పెళ్లి చేసుకోగలవన్న ఆశతోనే నేను నీ సవాలును స్వీకరించాను ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా ఎలాగైనా నిన్నే నేను పెళ్లాడి తీరుతాను అని ప్రతిజ్ఞ చేశాడు వీరమల్లు ఇలాంటి తగాదాలు అరుదుగా తలెత్తినప్పటికీ మార్తాండ జాతిలో ఐకమత్యం ఎక్కువ మంచివాడు చెడ్డవాడు బలవంతుడు బలహీనుడు అన్న భేదాలు పాటించకుండా ఎవరైనా ప్రాణాపాయంలో ఉంటే చూసినవాడు తన ప్రాణాలనైనా పణంగా పెట్టి కాపాడటం వాళ్ల సంప్రదాయం ఒకనాడు వీరమల్లు తేనెను సేకరిస్తూ నిటారు బండల మధ్య చిక్కుకుపోయాడు వాడు కింద పడబోయే ప్రమాదాన్ని ఆ దారి గుండా వచ్చిన ప్రతాపుడు చూసి వాణ్ణి కాపాడాడు ప్రతాపుడు ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ వీరమల్లుతో నెలవంకను నిన్ను వివాహమాడంలో నాకెలాంటి అభ్యంతరము లేదు అయితే మంచితనంతో ఆమె మనసును దోచుకోవడానికి ప్రయత్నించు అన్నాడు అవన్నీ నాకు తెలుసు నువ్వేం చెప్పనవసరం లేదు అంటూ వీరమల్లు అక్కడ్నుంచి విసురుగా వెళ్లిపోయాడు కొన్ని రోజులు గడిచాయి ఒకనాడు వేట ముగించి భోజనం చేసి తీరిగ్గా కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్న యువతి యువకుల మీదకి హఠాత్తుగా నాలుగు పులులు వచ్చి పడ్డాయి ఊహించని ఈ పరిణామంతో యువతీ యువకులు చల్లా చెదురయ్యారు పరిగెత్తుతూ నెలవంకను పులి పంజా దెబ్బ నుంచి వీరమల్లు ఒడుపుగా కాపాడాడు యాదృచ్ఛికంగా ఇద్దరూ ఇరుకైన లోయలోకి జారిపడిపోయారు నెలవంకకు మోచేయి గీసుకుపోయి నెత్తురు కారసాగింది ఎత్తు నుంచి కిందకి పడడంతో ఆమె స్పృహ కోల్పోయింది ఆమె ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ తెప్పించడానికి వీరమల్లు దాపలనున్న కొలను కేసి పరిగెత్తాడు పైనుంచి ఆ దృశ్యాన్ని చూసి అతడి మిత్రుడు జంభీరుడు మిత్రమా అదృష్టమంటే నీదే వెంటనే నీ కుడి చేతికి గాయం చేసుకొని నీ రక్తాన్ని నెలవంక మోచేతి నుంచి కారే రక్తంతో కలిపే ఆ తంతుతో మీ ఇద్దరికీ పెళ్ళైనట్టే లెక్క త్వరగా కానీ నేను వెళ్ళి మీకు పెళ్ళైపోయిందని మన గూడెంలో అందరికీ చెబుతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జంబీరుడు ప్రచారం విని ప్రతాపుడు అతడి మిత్రులు ఆశ్చర్యపోయారు వీరమల్లు నెలవంకను బలవంతంగా పెళ్లాడి ఉంటాడని కులపెద్దకు ఫిర్యాదు చేశారు చండ శాసనుడైన కులపెద్ద రచ్చబండ వద్ద సమావేశం ఏర్పాటు చేసి బిడ్డ నెలవంక మన సంప్రదాయం ప్రకారం వధువు మొదటి వరుడు కుడి చేతిని చురకత్తితో గాయపరిచి నెత్తురు చిందిస్తే వరుడు ఆమె ఎడమ చేతిపై నెత్తురు గాయం చేసి ఇరువురు నెత్తురు కలిసే విధంగా చేతులు పెనవేసుకోవాలి మీ చేతులకు గాయాలైతే కనిపిస్తున్నాయి మీ పెళ్లి నీ సమ్మతంతో జరిగిందా వీరమల్లు నిన్ను బలవంతంగా పెళ్ళాడి ఉంటే చెప్పు వాడి కనుగుడ్లు పికిలించి గద్దలకు ఆహారంగా వేస్తాను శుద్ధి కార్యక్రమం జరిపించి నీకు ఇష్టమైన వాడితో వివాహం జరిపిస్తాను అన్నాడు నెలవంక నిదానంగా ఆలోచించి వీరమల్లుతో నాకు జరిగిన వివాహాన్ని నేను మనస్ఫూర్తిగానే అంగీకరిస్తున్నాను నా వివాహం కారణంగా గూడెంలో ఐకమత్యం చెక్కు చెదరకూడదు అంది వీరమల్లు ఆ మాట విని ఒక అడుగు ముందుకు వేసి లేదు దరా లేదు అసలు మా వివాహమే జరగలేదు నా మిత్రుడి మాట విని అవకాశం దొరికింది కదా అని నా చేతిని గాయపరుచుకొని పెళ్లితంతు జరిపించేయాలని ఉబలాటపడ్డ మాట వాస్తవం అయితే స్పృహ తప్పిపడి ఉన్న నెలవంకను సమీపించి నిర్మలమైన నిండు చందమామ లాంటి ఆమె ముఖం చూసి ఆ పని చేయలేకపోయాను నేను ఇప్పుడే గూడెం వదిలి నా మిత్రుడితో సహా వెళ్ళిపోతున్నాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు గూడెం పెద్ద ఇరువురిని మెచ్చుకోలుగా చూశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అటు నెలవంక ఇటు వీరమల్లు అంత అసంబద్ధంగా ఎందుకు ప్రవర్తించారు చండ శాసనుడైన కుల పెద్ద సమక్షంలో తనకు ఇష్టం లేని పెళ్లి జరిగిపోయిందని ఒక్క మాట చెప్పి ఉంటే నెలవంకకు కోరిన యువకుడు భర్త అయ్యేవాడు కదా ఆ అవకాశాన్ని జారవిడిచి తొలి నుంచి నిరసిస్తూ అసహించుకుంటున్న వీరమల్లును మనస్ఫూర్తిగా పెళ్ళాడాడని ఎందుకు అబద్ధం చెప్పింది మొదట నెలవంకను ఎలాగైనా పెళ్లాడి తీరుతానని ప్రతిజ్ఞ చేసిన వీరమల్లు ఆఖరికి ఆమె తాను స్వయంగా అంగీకరించినప్పటికీ అసలు పెళ్ళే కాలేదని చెప్పి గూడెం వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తమకు పెళ్లి జరిగిపోయిందని అందరూ అనుకుంటున్నారే తప్ప తను స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు జరిగినదేమిటో నెలవంకకు తెలియదు ఆమె వీరమల్లును మనస్ఫూర్తిగా వివాహమాడానని చెప్పడానికి కారణం తోటి వారికి ప్రాణాపాయం అంటే తమ ప్రాణం అడ్డు వేసి కాపాడాలనుకునే వారి జాతి దొడ్డగుణం సంప్రదాయం ఆమె రక్తంలో జీర్ణించుకుపోవడం తనకు ఇష్టం లేని పెళ్లి జరిగిందన్నా అసలు జరిగిందేమిటో తనకు తెలియదని చెప్పిన వీరమల్లుకు కఠిన శిక్ష తప్పదు పులి బారి నుంచి తనను కాపాడిన వీరమల్లు శిక్షకు గురి కావటం ఆమెకు ఇష్టం లేదు అందువల్లే తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని అబద్ధం చెప్పింది ఇక వీరమల్లు జరిగిన నిజాన్ని మాత్రమే చెప్పాడు అతడికి నెలవంక మీద అమిత అభిమానం ఉన్నమాట నిజమే కానీ జాతి సంప్రదాయానికి విరుద్ధంగా బలవంతంగా ఆమెను పెళ్లాడటం అతడి అభిమతం కాదు ఇంత జరిగిన తర్వాత కూడా తాను అక్కడే ఉంటే తన ప్రమేయం లేకున్నా తన అనుచరుల కారణంగా గూడెం ప్రజల ఐక్యమత్యానికి భంగం వాటిల్లగలదన్న అనుమానంతోనే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇద్దరూ కూడా సహనశీలంతో గూడెం ప్రజల ఐక్యమత్యాన్ని ప్రాణప్రదంగా భావించి అలా ప్రవర్తించారే తప్ప అందులో ఎలాంటి అసంబద్ధత లేదు దానిని గ్రహించడం వల్లే గూడెం పెద్ద కూడా వాళ్లను మెచ్చుకోలుగా చూశాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు